हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे फुल बॉडी वाइटनिंग की चाला चाला मंची पैक अन्नमाट। इदैते गनुक 100% एवरू इदि वाडिन तर्वात मेमु कलर रालेदु, मा फेस मीद मच्चलु पोलेदु, तर्वात एंटंटे अन्नी रकाल समस्यलु पोगोट्टुकुंटारु अन्नमाट। एवरू चेप्परु स्किन मीद ब्लाक उंदि, टान उंदि, एवरू चेप्परु अन्नमाट। इदि यूज चेस्ते गनुक 100% प्रति ओक्करिकि, अब्बायिलनि कादु अम्मायिलनि कादु, ప్రతి ఒక్కరికి బాగా యూస్ అయ్యే ప్యాక్ అన్నమాట ఇదైతే। ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన ప్యాక్, ఎవరైతే కలర్ రావాలి అని చెప్పేసి 100% కోరుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఈ రోజు నుంచే ట్రై చేయండి। నేను చెప్పినట్లుగా ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా మీరు ఒక 1 మంత్ లోనే మీరు మంచి గ్లోయింగ్గా ఫేస్ అనేది మంచి అందంగా తయారవుతుంది। ఫేస్ మీద ఉన్న మచ్చలు, అన్ని రకాల మొటిమలు కానీ, అన్ని రకాల ప్రాబ్లమ్స్ని పోగొట్టుకొని మీ స్కిన్ అనేది చాలా చాలా అందంగా, చక్కగా, తెల్లగా అవుతారు। కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మనకి మెయిన్గా కావాల్సినవి బాగా పండిన బొప్పాయి అన్నమాట। బొప్పాయిని ఒక అర చెక్క వరకు తీసుకోండి। అంటే ఇప్పుడు నేను అంటే ఫేస్కి ఒకటే అయితే కనుక ఇంత సరిపోతుంది అనమాట। బాడీకి కూడా మీరు కాళ్ళు చేతులకి అన్నిటికి రాసుకోవచ్చు, కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు। బొప్పాయిలో మనకు ఉండే పోషకాలు అనేవి మన స్కిన్ని చక్కగా అందంగా, చక్కగా తెల్లగా మార్చడానికి, అలాగే మీ స్కిన్ మీద ఎంత నలుపు ఉన్నా సరే, ఎంత ట్యాన్ ఉన్నా సరే ఈజీగా రిమూవ్ చేయడానికి మనకి బొప్పాయి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట। కాబట్టి బొప్పాయిని అయితే కనుక కొంచెం తీసుకోండి। మనకి ఎక్కువ రేట్ కూడా ఏం అవ్వదు కాబట్టి చక్కగా తీసుకోండి। ఖచ్చితంగా మళ్ళీ ఏంటంటే ఈ టిప్ అనేది మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నమాట, స్టోర్ చేసుకోకూడదు। కాబట్టి మీకు ఏ రోజుకి ఆ రోజు ట్రై చేయండి। తర్వాత మనకి ఏం కావాలంటే బాగా పండిన అరటిపండు, అరటిపండు సగానికైతే సరిపోతుంది, అరటిపండు కూడా తీసుకోండి। అరటిపండు కూడా ఖచ్చితంగా మీ ఫేస్ అనేది తెల్లగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట। మేము చాలా రకాలుగా ట్రై చేస్తాము, అయినా సరే మేము స్కిన్ కలర్ మారలేదు, స్కిన్ అలాగే నిర్జీవంగా ఉంది అనుకున్న వాళ్ళు చక్కగా బాగా పండిన అరటిపండును తీసుకున్నా సరే చాలా చాలా మంచిది, మనకి హెల్త్కి మంచిది తింటే, అలాగే మనం ఫేస్కి రాసుకున్నా సరే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట। అలాగే కంటి కింద ఉన్న నలుపును పోగొట్టడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది, మూతి చుట్టూ నలుపు ఉన్నా సరే పోగొడుతుంది, అలాగే మీ ఫేస్ మీద ఏమైనా మచ్చలు కానీ, మొటిమలు కానీ ఎలాంటివి ఉన్నా సరే అన్ని రకాల సమస్యలు మనకి పోగొట్టడానికి అయితే కనుక అరటిపండు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తుంది। కాబట్టి బాగా పండిన అరటిపండును తీసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసేసుకోండి। ఇప్పుడు ఈ రెండింటిని కూడా వాటర్ ఏమీ కలపొద్దు, కలపకుండా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసేయండి। చూసారు కదా, ఈ విధంగా మనకి పేస్ట్ లాగా అవుతుందన్నమాట। ఇలా మనకి పేస్ట్ లాగా అయిన తర్వాత ఇది మనం తయారు చేసుకునేది మొత్తం కూడా ఒక గిన్నెలోకి అయితే కనుక తీసేసుకోండి। దీన్ని మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి కాబట్టి మీరు స్టోర్ చేసుకోకుండా చక్కగా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే రిజల్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది। చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు నేనైతే కనుక దీన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను। ఇలా మనకి మెత్తగా అవ్వాలి, ఒకవేళ మిక్సీలో అవ్వకపోతే చేత్తో అయినా సరే మీరు కొంచెం మెత్తగా చేసుకోండి, ఉండలు ఉండలు లేకుండా చేసుకోవాలన్నమాట। తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని యూజ్ చేయండి। మీరు ఇందులోకి శనగపిండి యూజ్ చేయొచ్చు, బియ్యం పిండిని కానీ, తర్వాత ఆరెంజ్ పీల్ పౌడర్, ఏదైనా సరే ముల్తాని వంటి అయినా సరే ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। మీ స్కిన్కి ఏది పడుతుంది అనుకుంటే దాన్ని యూజ్ చేయండి మీ దగ్గర ఉన్నది। శనగపిండి వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది మనకి ఎంత నల్లగా ఉన్నా, ట్యాన్ ఎంత పేరుకుపోయినా సరే దాన్ని మొత్తాన్ని పోగొట్టడానికి, స్కిన్ని శుభ్రం చేయడానికి, అలాగే మీ ఫేస్ మీద ఏమన్నా ఆయిలీనెస్ ఏమైనా ఉన్నా సరే ఆయిలీనెస్ని పోగొట్టడానికి, అలాగే ఏంటంటే ఫేస్ మీద అన్ని రకాల సమస్యల్ని, ముడతల్ని, మచ్చల్ని అన్నిటిని బాగొట్టడానికి, మొటిమలు కూడా మనకి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా మనకి శనగపిండి అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి మీరు శనగపిండిని కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా మనకి ఏంటంటే ఉండలు ఉండలు లేకుండా మనం చేసుకోవాలన్నమాట। ఖచ్చితంగా ఎవరైతే కలర్ రావాలి అనుకుంటున్నారో వెంటనే ఈరోజు నుంచే ట్రై చేసి చూడండి। మీరు ఫస్ట్ టైం మీరు దీన్ని రాసుకొని రిమూవ్ చేసుకున్నప్పుడే రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారనమాట। ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడేది ఈ టిప్ అనేది, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అశ్రద్ధ అయితే అసలు చేయొద్దు, ఎందుకంటే మన ఫేస్ అనేది పాడైపోతుంటే అలాగే వదిలేస్తారనుకోండి ఇంకా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు। కాబట్టి మీరు అలా వదులుకోకుండా ఫేస్ని చక్కగా ఇలా ట్రై చేసి చూడండి, తెల్లగా అయిపోతారనమాట।
తర్వాత దీంట్లోకి మీరు కస్తూరి పసుపు ఉంటుంది కదా, దాన్ని ఒక చిటికెడు యాడ్ చేసుకోండి. కస్తూరి పసుపే యూస్ చేయండి. మళ్ళీ వంటగదిలో ఉన్న పసుపుని యూస్ చేస్తే మళ్ళీ ఫేస్ అనేది పాడైపోవచ్చు, కాబట్టి కస్తూరి పసుపుని మాత్రమే కొంచెం యాడ్ చేసుకోండి. కస్తూరి పసుపు వల్ల కూడా మన స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, తర్వాత ఇంకేమన్నా బ్లాక్నెస్ ఏమైనా ఉన్నా సరే మొత్తం పోతుంది, ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే ఏంటంటే స్కిన్ అనేది చాలా చాలా కాంతివంతంగా మారడానికి, తెల్లగా రావడానికి అయితే కనుక మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మీరు కొంచెం అయితే కనుక యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు. అలా అని చెప్పేసి ఏంటంటే మీకు ఒకవేళ పసుపు పడదు అనుకోండి, స్కిప్ చేసేయచ్చు. మీకు పడుతుందో లేదో ఆల్రెడీ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు పడుతుందో లేదో తెలుస్తుంది, కాబట్టి దాన్ని బట్టి మీరు యూస్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మీరు మంచిగా మొత్తం అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలుండలు లేకుండా చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా మనకైతే కనుక ప్యాక్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకోండి. మీ స్కిన్ని వాష్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని మనం అప్లై చేసుకోవాలన్నమాట. మీ స్కిన్కనే కాదు, తర్వాత కాళ్ళు చేతులకి, మెడకి, మీ స్కిన్ ఎక్కడైతే బ్లాక్గా ఉంది అనుకుంటున్నారో ప్రతి చోట అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు, కాబట్టి చక్కగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అబ్బాయిలు కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది కాబట్టి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ చేయండి. ఎవరైతే త్వరగా కలర్ రావాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా యూజ్ చేయాల్సిన ప్యాక్ అన్నమాట ఇది. మనం ఇందులో యూజ్ చేసిన బొప్పాయి కానీ, తర్వాత అట్టిపొండే కానీ చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చేవే అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు బాగా బ్లాక్గా ఉన్నారనుకోండి, మరి ఫేస్ మీద ట్యాన్ ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే డైలీ ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక వారంలో కనీసం 3 రోజులు అయినా సరే ఈ టిప్ని ట్రై చేయండి. అలాగే అప్లై చేసిన తర్వాత మినిమం 30 మినిట్స్ ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏమీ యూజ్ చేయొద్దు. మినిమం వాష్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో మినిమం ఒక 4-5 అవర్స్ తర్వాత మాత్రమే మీరు కావాలనుకుంటే సోప్ యూజ్ చేయండి. దీనివల్ల స్కిన్ కూడా చాలా శుభ్రంగా అయిపోతుంది అన్నమాట. జిడ్డు మొత్తం కూడా పోతుంది, చక్కగా మృదువుగా మారుతుంది, చాలా చాలా బాగుంటుంది. కాబట్టి 100% మీరైతే కనుక ఈ టిప్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే కనుక 100% వస్తుంది. మీరు ట్రై చేసి వచ్చిందా లేదా రిజల్ట్ అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు నేను అప్లై చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను 30 మినిట్స్ తర్వాత. నిజంగా చాలా బాగా అనిపించింది అన్నమాట, చాలా మృదువుగా మారింది స్కిన్ అనేది. కాబట్టి మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.